పెద్దలందరికీ నమస్తే పిల్లలందరికీ హాయ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను ఈ రోజు వీడియోలో మనకి దీపావళి వస్తుంది కదండి అన్నీ కూడా దీపావళికి సంబంధించిన దీపాలే కానివ్వండి ఇంకా చాలా కొత్త ఐటమ్ అయితే తీసి పెట్టాము కొన్ని ఆల్రెడీ లైవ్ లో చూపించాను కానీ లైవ్ చూడటం అందరికీ రావట్లేదు అన్నమాట అందుకని వీడియోసే చేద్దామని డిసైడ్ అయ్యి మళ్ళీ వీడియోస్కి వచ్చాము మొత్తానికి ఈరోజు చూపించబోయే కలెక్షన్ ఏదైనా కూడా మీరు డైరెక్ట్గా స్టోర్కి వచ్చి పర్చేజ్ చేయాలి అంటే మన స్టోర్ వచ్చి వనస్థలిపురం రైతు బజార్ దగ్గర ఉందండి సో సునీతాస్ హోమ్ డెకార్ అని చెప్పి మీరు గూగుల్లో లొకేషన్ సెర్చ్ చేస్తే హ్యాపీగా షాప్కి రావచ్చు లేదు రాలేము అనుకుంటే కనుక మీరు ఎక్కడున్నా సరే అంటే అబ్రాడ్ కూడా మేము షిఫ్ట్ చేస్తాము సో ఐటమ్ అయితే మాత్రం సేఫ్గా మీ ఇంటికి పంపించే బాధ్యత మాది సో ఇంకా లేట్ చేయకుండా ఈరోజు కలెక్షన్ చూసేద్దాం ఇదిగోండి దీపావళి అంటే మనకి అంతా దీపాలతోటి కలకల్లాడుతుంది అది మీరు ఏ దీంతో పెట్టుకున్నా కూడా దీపాలే కదా అలంకరణకి మెయిన్ వాడేది సో ఇవి చక్కగా మన దగ్గర ఇప్పుడు కాదండి సంవత్సరం మొత్తం ఉంటాయి రిటర్న్ గిఫ్ట్స్ కూడా వెళ్తాయి అన్నమాట మనం దీపం వెలిగించేదాన్ని మొత్తం బ్రాస్లోనే ఉందండి ఈ చుట్టూ ఉన్నదైతే ఐరన్ సో చక్కగా మంచిగా కమలంలాగా వచ్చినాయి రోజెస్ లాగా వచ్చినాయి చుట్టూతా ఇది ప్రైస్ 150 రూపీస్ అండి ఈచ్ 150 రూపీస్ సో మీకు ఏ కలర్ కావాలన్నా కూడా చక్కగా సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట ఫస్ట్ ఇదిగోండి చక్కగా సింపుల్గా మనము నక్షత్ర హారతి ఇచ్చుకోవాలన్నా ఎక్కువ దీపాలు పెట్టుకోవాలన్నా కూడా ఇట్లా మనకి ఇదొక మందంగా ఉందండి అంటే అవటానికి లైట్ వెయిట్ అయినా కూడా మందంగా ఉంది ఇదిగోండి ఎట్లా ఉంచినా వంగేటట్లేదు క్లీన్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది ఇంకా పెయిర్ కాస్ట్ వచ్చి 150 రూపీస్ అండి నెక్స్ట్ ఈ లోటస్ దీపాలు అయితే అసలు మన దగ్గర స్టార్టింగ్ నుంచి కూడా అండి అంటే అసలు రిటర్న్ గిఫ్ట్స్కి ఎన్ని వెళ్తాయో ఇవి ఈవెన్ ప్రీ బుకింగ్ జరిగేది ఇన్ఫ్యాక్ట్ అప్పట్లో మనకి మనం ఇంటి దగ్గర ఉండి చేసినప్పుడు ప్రీ బుకింగ్ జరిగేది అనమాట ఇప్పుడు బాగా వచ్చినాయి అనుకోండి మార్కెట్లోకి కానీ దీని క్రేజ్ అయితే మాత్రం అలాగే ఉంది ప్రైస్ కూడా 450 రూపీస్ పెయిర్ కాస్ట్ అండి ఇంకా మన దగ్గర ఉన్న వాటిల్లో కస్టమర్ బాగా హ్యాపీగా ఫీల్ అయ్యేది రిసీవ్ అయినాక మళ్ళీ హ్యాపీగా దీన్ని డెకరేట్ చేసి పెట్టే ఐటమ్ అనమాట ఇది కొత్తగా ఏం రాలేదండి కాకపోతే కొత్త కొత్త వాళ్ళు చూస్తుంటారు కదా అని చెప్పి నేను మళ్ళీ చూపిస్తున్నాను అంతే ఇది చూసారా చక్కగా అరచేతంత ఉంది కమలం మనకి నిజంగా కమలం ఎంత ఉంటుంది ఈ సైజులో ఉందన్నమాట అలాగే ఆయిల్ కూడా మంచిగా పడుతుందండి మధ్యలో కూడా పువ్వు షేప్లో వచ్చింది ఆయిల్ వేసుకునేది ప్రైస్ వచ్చి 600 రూపీస్ ఇది కూడా అంతే డే 1 నుంచి అదే ప్రైస్ అండి ప్రైస్ పెంచలేదు ఇది ఒక మోడల్ అండి మధ్యలో మనకి లోపల ఏదైతే దీపం ఉందో ఇదంతా కూడా బ్రాస్ వస్తుంది ఇంకా బౌల్ సైజ్ అంటే ఈ నూనె వేసుకోవడానికి కూడా దీపం పెద్ద సైజే ఉంది కనుక మీకు ప్రాబ్లం ఏం లేకుండా చక్కగా ఎక్కువ ఆయిల్ పడుతుంది ఇంకా కింద వచ్చేసరికి ఇది మందంగా ఉందండి మరి మెటల్ అయితే ఇది అల్యూమినియం టైప్ వస్తుంది దానికి మంచి కోటింగ్ మెటలే అల్యూమినియం టైప్ వస్తుంది దానికి కోటింగ్ వేస్తారు ఇది 550 ఈచ్ అండి ఇది డిస్ప్లేలో పీసు మీకు అందుకని కొంచెం డస్ట్ అది ఉంది నెక్స్ట్ కుబేర దీపం అండి అంటే ఈ మధ్యలో కుబేరుడు ఇట్లా దీపం అలాగే ఉంటుంది ఈ చుట్టూతా కూడా కుబేరుడు ఉన్న కాయిన్స్ ఉంటాయి అన్నమాట ఈ పైన ఉన్న దానికి కూడా కుబేరుడు ఉంటారు ఇది ఏంటంటే అండి కింద వైపును కూడా మీకు ఇలా వస్తుంది వెల్డింగ్ చేసింది కనిపిస్తుంది దీనిపైన బఫింగ్ చేయడానికి వాటికి పాసిబుల్ కాదు కనుక ఈ వెల్డింగ్ ప్లేస్లో మీకు కనిపిస్తుంది అది మళ్ళీ డ్యామేజ్ అనుకోవద్దు అన్నిటికీ ఉంటాయి అలాగే ప్రైస్ వచ్చి 700 అండి ఇంకా మన దగ్గర ఉన్న వాటిల్లో మీకు ఎప్పుడు చెప్తుంటాను కదా కొన్ని ఐటమ్స్ హాట్ కేక్ ఐటమ్స్ అని చెప్పి దానిలో ఇది ఒకటి అన్నమాట ఇది రిటర్న్ గిఫ్ట్స్కే వెళ్తాయా ఇంట్లోకే కొనుక్కుంటారా ఫ్రెండ్స్కి కొంచెం గిఫ్ట్ ఇచ్చే ఉంటాయి కదండి ఒకసారి అట్లా ఇస్తారా ఎంత స్టాక్ వచ్చినా కూడా ఇది రెగ్యులర్గా వీక్లీ రీస్టాక్ అవుతూ ఉంటాయి అన్నమాట ఇవి 3 సైజులు ఉన్నాయండి ఇదిగోండి ఇలా 3 సైజులు ఉన్నాయి చూసారా ఇది 650 అండి ఇది 750 ఇది 1000 రూపీస్ ఇవి కూడా అంతేనండి మీకు డే 1 నుంచి అంటే డే 1 ఇన్ ద సెన్స్ షాప్ ఓపెన్ చేసిన డే 1 కాదు మన దగ్గరికి ఇవి స్టాక్ వచ్చిన దగ్గర నుంచి అదే ప్రైస్ పెంచలేదు మనకు పెరిగి వచ్చినా కూడా ఎక్కువ సేల్ ఉంటుంది కనుక ఈ ఐటెం మీద ప్రైస్ అనేది పెంచలేదండి సో 650 750 1000 రూపీస్ నెక్స్ట్ ఇంకా ఈ దీపాలు ఏవైనా కూడా అండి మనం ఒకసారి కొన్నామంటే మన తరం కాదు తర్వాత తరం వాడినా కూడా ఆ తర్వాత తరానికైనా కూడా ఇవ్వచ్చు అనమాట ఏం చెక్కు చెదిరేది ఏమని చెప్పండి ఇందులో ఎక్కడ ఒక అంచు కోసుకుంటుందని కానీ ఒక అంచు గీరుకుంటుందని కానీ ఏముండదు నీట్గా ఉంటాయి ఇది కుబేర దీపాలు అండి 3 సైజులు ఉన్నాయి నేను పెద్దది చూపిస్తున్నాను ప్రైస్ వచ్చి 500 రూపీస్ పెయిర్ కాస్ట్ సాలిడ్గా చాలా బాగుంటాయి ఇదిగోండి ఈ సైజ్ ఏమో 400 రూపీస్ పెయిర్ కాస్ట్ అండి ఇంకా చిన్నవి ఇదిగోండి ఇది 325 రూపీస్ పెయిర్ కాస్ట్ సో 3 సైజులు
మీకు ఏ సైజ్ కావాలన్నా కూడా కాంటాక్ట్ చేసుకోవచ్చు. తరతరాలుగా వాడిన చెక్కు చెదరని ఇంకో ఐటమ్ అన్నమాట ఇది. ఎంత మందంగా ఉందో చూడండి. అలాగే మీకు ఫినిషింగ్ కూడా ఎంత నీట్గా ఉంటుందో, ఎక్కడ వంచు వనము లేకుండా అంటారు కదా అట్లా. ఇంకా అసలు ఏమి ఆలోచించాల్సిన పని లేదు. ఇది ప్రైస్ వచ్చి 450 రూపీస్ అండి. మంచి అసలు దాదాపు 1.5 కేజీ ఉందన్నట్టు ఉంది వెయిట్ ఇది. దాని తర్వాత సైజు 650. ఇదేమో మనం చక్కగా అఖండ దీపానికి పెద్ద ఒత్తేసి వెలిగించుకోవచ్చు. ప్రైస్ 1000 రూపీస్ అండి. ఇది యాక్చువల్గా కింద స్టాండ్ ఉండాలన్నమాట దీనికి. నేను మేము పర్చేసింగ్కి వెళ్ళినప్పుడు ఆ స్టాండ్ తీపిచ్చేసి ఇట్లా దీనికి ఆ స్క్రూ తీసేసి ఇలా బఫింగ్ చేసి పంపించమని చెప్పి ఫస్ట్ సెట్ అలా పంపించాము, తెప్పించుకున్నాను. తర్వాత ఇంకా వాళ్ళు ఇలాగే తయారు చేసి పంపిస్తున్నారన్నమాట. నెక్స్ట్ లక్ష్మీ దీపం అండి. చక్కగా లక్ష్మీ అమ్మవారు కింద మళ్ళీ చూస్తే కనుక ఇక్కడ మీకు ఇదిగోండి ఇట్లా ఇవి ఏనుగులు చక్క తొండం పైకి లేపి ఉన్నాయన్నమాట. స్టాండ్కి అట్లా వచ్చింది, కింద కొంచెం స్టాండ్ వచ్చి అలా వచ్చింది. ఒక 2 స్పూన్లు అయితే ఆయిల్ పడుతుందండి. అసలు లక్ష్మీ అమ్మవారి ఫేసు ఒకసారి మీరు స్క్రీన్ షాట్ తీసుకుని చూసుకొని జూమ్ చేసి ఎంత మంచిగా ఉన్నారో. ప్రైస్ వచ్చి 925 రూపీస్ అండి. నెక్స్ట్ వచ్చి ఇదిగోండి లక్ష్మీ అమ్మవారు చక్కగా కూర్చుని పద్మాసనం, అటు ఇటు ఏనుగులు చక్కగా గజలక్ష్మి అన్నమాట. అలాగే మనకి బ్యాక్ సైడ్ అట్ట పువ్వులు వచ్చి మక్కతో అన్నం టైప్లో చాలా బాగుంది. దీపం మెయిన్, ఆయిల్ మంచిగా పడుతుందండి. కింద కూడా చూసారా చక్కగా డిజైన్ అది చాలా బాగా వచ్చింది. ప్రైస్ 1300. నెక్స్ట్ ఇదిగోండి లక్ష్మీ గణపతి దీపాలు అన్నమాట. ఇవి కూడా అంతే అండి. మీరు ఒకసారి చూడండి కార్వింగ్ అది ఎంత బాగుందో. వెనక మకర తోరణం కూడా అసలు ఆ డిజైన్ ఎంత బాగా వచ్చిందో. ఈవెన్ వినాయకుడు కూడా ఇటు కుడివైపు తొండం పెట్టి అసలు చాలా బాగున్నారు చూడండి ఎంత బాగుందో. ఇవి లక్ష్మీ అమ్మవారిది కూడా సేమ్, దీపం అంతా కూడా సేమ్ ఉంటుందండి డిజైన్ అంతా. లక్ష్మీ గణపతి ప్రైస్ వచ్చి 1300 అండి. ఈచ్ 1300. ఇందులోనే గణపతి దీపం 2300 అండి. ఇది పెద్దది కానీ ఆయిల్ మాత్రం బాగా పడుతుంది. చక్కగా సేపు దేవుడి దగ్గర దీపం అనేది మంచిగా వెలుగుతూ ఉంటుంది. ఇదిగోండి నెక్స్ట్ పికాక్ దియా అన్నమాట. అసలు ఎంత క్యూట్గా ఉందో చూసారా. అసలు దీపం కార్వింగ్ కానీ అంత క్యూట్గా ఉందో చూడండి. మొత్తం ఇట్లా మనకి పికాక్ దియా వస్తుంది. ప్రైస్ వచ్చేసరికి 1300 పెయిర్ కాస్ట్ అండి. ఒకవేళ సింగిల్ కావాలన్నా తీసుకోవచ్చు. అందులోనే పెద్దది ఇదిగోండి ఇది 2250 రూపీస్ పెయిర్ కాస్ట్ ఇది. ఓకేనా, భలే క్యూట్గా ఉన్నాయండి అసలు. నెక్స్ట్ మన షాప్లో ఒక హాట్ కేక్ ఐటమ్ అన్నమాట. ఇది కూడా హాట్ కేక్గా సేల్ అయ్యే పీస్. వెంకన్న స్వామి వచ్చి అటు ఇటు శంకు చక్రనామాలు, కింద లక్ష్మీ అమ్మవారు. అసలు ఎంత బాగుంటుందనండి ఫినిషింగ్ అయితే మాత్రం. ఇదిగోండి చూస్తున్నారు కదా చాలా నీట్గా వస్తుంది, అందంగా ఉంటుంది. ఇదిగోండి నెక్స్ట్ అండి. అసలు ఇవి తాబేలు దీపాలు మన షాప్లో ఒక హల్చల్ అన్నమాట. అంటే వచ్చిన వాళ్ళు ఎవరైనా కూడా చూసారనుకోండి అసలు మెయిన్ అది ఎంత ఆయిల్ పడుతుంది, ఎంతసేపు వెలుగుతుంది, ఇంత ఆలోచించట్లేదు. అవి అసలు ఎంత క్యూట్గా ఉన్నాయి. మొన్న ఒకళ్ళు పర్చేస్ చేసినాక ఫోటో పెట్టారండి. ఇందులో పసుపు కుంకుమ పోసి దేవుడి దగ్గర పెట్టుకుని చక్కగా లక్ష్మీ అమ్మవారి దగ్గర అటు ఇటు పెట్టి ఫోటో పెట్టారు. నిజంగా మంచి ఐడియా కదా. నేను లైవ్లో కూడా చెప్పినట్టున్నాను ఇట్లా అని. అలా కూడా వాడుకోవచ్చు. పేర్ వచ్చేసరికి 710 రూపీస్ అండి. 710 రూపీస్. సింగిల్ కావాలన్నా తీసుకోవచ్చు అండి. కానీ వాళ్ళ ఐడియా తర్వాత నాకు అట్లా పెట్టుకుంటే బాగుంటుంది కదా అనిపించింది. ఇది ఇందులో కొంచెం ఒక స్పూన్ అయితే ఆయిల్ పడుతుంది. చక్కగా 1200 రూపీస్ పేర్ కాస్ట్ అండి. అసలు మెయిన్ అసలు తాబేలు చూసారా అండి ఎంత బాగుందో. లోపల నుంచి ఆ కాలుకి డిజైను అది అసలు ఎంత అందంగా ఉందండి. వెండిలో వస్తాయి ఇలాంటి డిజైన్స్, చాలా బాగుంది. అదండి మరి ఈరోజు కలెక్షన్. మీకేమనిపించింది చూసి ఎవరికైనా అవసరం ఉండి పర్చేజ్ చేయాలి అంటే కనుక స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేయండి. లేదు అంటే కనుక మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా కూడా అవసరం ఉంటే, లేదు అంటే ఇలాంటివి ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా మన సునీతాస్ హోమ్ డెకార్ షాప్ని సజెస్ట్ చేయండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని కోరుకుంటూ మీ సునీత.